హాయ్ హలో నమస్తే. ఎన్నో విభిన్నమైన పాత్రలతో మనందరినీ అలరించినటువంటి ఇళయ తలపతి విజయ్ ఇప్పుడు 3 డిఫరెంట్ షేడ్స్లో మనందరినీ అలరించడానికి వస్తున్న సినిమా అదిరింది. మరి ఈ సినిమా డైరెక్టర్ అట్లీ గారు అండ్ అలానే డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్, ఈ సినిమాలో నెగటివ్ రోల్తో మన అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఎస్జే సూర్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎంతో హ్యూజ్ సక్సెస్తో నడుస్తోంది, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. అట్లీ గారు, అసలు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. చూడటానికి ఎంతో ఇన్నోసెంట్గా, ఎంతో సైలెంట్గా, చిన్న కుర్రోళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు, కానీ చూస్తే సినిమాలు ఏమో అంత హ్యూజ్ సక్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు మొత్తం టీమ్ని కానీ సినిమాని కానీ? అసలు వెన్ యూ లవ్ సంథింగ్ you will automatically you will do you know what to do. Yeah, so that's how it works for me. So okay. I don't see it everything big. I see it as my love. So as a passion I'm just getting all in hand and just doing it. Okay, so Adhirindhi asalu title e Adhirindhi. So and mana Talapathi Vijay garu cinema ante kachithanga chusi teerali ane oka reputed actor aina. సో ఇందులో 3 రోల్స్ ఉన్నాయి, ఒకటి మ్యాజిషియన్, ఒకటి డాక్టర్, ఇంకోటి కామన్ మ్యాన్. 3 డిఫరెంట్ రోల్స్ని అసలు మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు? లుక్ అవనియండి మొత్తం, అసలు క్యారెక్టరైజేషన్స్ ఎలా డిజైన్ చేసుకున్నారు? మై ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ తెరి, పోలీసోడు, రాజారాణి, సో దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ జానర్స్. ఓకే, రాజారాణి ఇస్ లవ్, లవ్ స్టోరీ. పోలీసోడు ఇస్ a father, a police father kind. Yeah. Now I have to make something different out of it. So I designed in a way that it should be socially responsible film, at the same time highly entertaining film. So like Shankar sir's film. So I am a Shankar sir student. So this time I want to design a film in a very huge way and in a very responsible way too. So what I did, for the first time Vijay sir is doing a 3 roles in a film. Yes. So that became a fresh thought to me. So then I designed each and every character in a very interesting and entertaining way. It all fell in place and that formed Adhirindhi. See, okay. This magician character will be very interesting for kids. This Dr. Maran character will be interesting for all the youngsters who love Vijay sir. And this Talabadi character will be loved by everyone. Family audience, kids, everyone. So that's how it had a ratio of target audience and I have divided in such a way and I have designed this project. Sir, recently spider lo aithe andani shock ki gurichesaru meer nijanga. Already director ga mimmalni mem chusi unnamu. Sir, negative role meer inta silent ga chaala prashantanga kanipistaru, ela sir asalu? అన్ని వై వే టు ఫాలో ద డైరెక్టర్స్ అదే అండి. అక్కడ కొంచెం డార్క్ విలన్ అది, దీంట్లో కొంచెం క్లాస్ అండ్ క్లాస్ ఒక యాంటగనిస్ట్ రోల్గా పర్ఫెక్ట్గా డిసైడ్ చేశారు డైరెక్టర్. డైరెక్టర్ ఇలా మీరు చెప్పినది కరెక్టు, ఆయన చిన్న పిల్లోడులా ఉన్నారు, ఎలా ఇంత మ్యాజిక్ చేస్తున్నారు అనేది నేను మీకు ఎలా ఫీల్ అయ్యారో నేను కూడా ఫస్ట్ అలాగే ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్ వెళ్ళినప్పుడు పెద్ద గ్రౌండ్ అది, దాంట్లో ఇక్కడ షూటింగ్ అని చెప్పారు. కార్ వెళ్తుంది, నేను కార్లో వెళ్తున్నాను ఫస్ట్ డే షూటింగ్కి. వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ చూస్తే ఒక థియేటర్ సెట్ క్రాస్ అవుతుంది మా కార్లో వెళ్ళినప్పుడు. ఒక పెద్ద థియేటర్ మధురైలో ఇప్పుడు ఇక్కడ రాయలసీమాన ఉన్న ఒక థియేటర్ ఉన్నాడు ఎలా ఉంటుంది అంత 80స్లో ఎలా ఉంటుంది అలాంటి ఒక థియేటర్ క్రాస్ అవుతుంది. ఓ, నేను ఇలా చూసి క్రాస్ చేశాను. క్రాస్ చేస్తే ఒక హాస్పిటల్ సెట్ ఒకటి ఉంది క్రాస్ చేస్తుంది. ఆ తర్వాత 15 క్యారవన్స్ క్రాస్ అవుతుంది. అక్కడ 2000 జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. మై గుడ్నెస్, ఒక మనిషి ఇంత క్రౌడ్ని, ఇంకా ఒక 250 మెంబర్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ద కార్పెంటర్స్ అని ఇంకొక సెట్ రెడీ చేస్తున్నారు. ఇవన్నీ ఈ ఎక్స్పెన్స్ అన్నీ ఒక్కరి మీద నమ్మకంతో జరుగుతుంది. అది ఆయన ఒక్క 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 ట్రూత్, ఇట్స్ ట్రూత్. ఒక్కరు ఒక్కరు కమాండ్ మీద, ఒక్కరు ఒక్కరు స్ట్రెంగ్త్ మీద ఉన్న నమ్మకంతో
అందరూ మూవ్ అవుతున్నారు. మెయిన్గా ఇందులో మీరు ఆల్రెడీ విజయ్ సార్తో వర్క్ చేసి ఉన్నారు, ఇన్నరో ఇది సెకండ్ మూవీ మీకు ఇది. సో ఈ స్టోరీ మీరు అనుకుంటున్నప్పుడు విజయ్ సార్ని మైండ్లో పెట్టుకొని మీరు ఈ స్టోరీ అనుకోవడం జరిగిందా, లేదా వన్ స్టోర్ మీ అయ్యాక మీరు వెళ్ళి సార్ని కలిసి సార్కి చెప్పడం జరిగిందా? విజయ్ సార్ ఇన్ మైండ్ బికాస్ వెన్ ఐ వాజ్ అబౌట్ టు కంప్లీట్ థెరీ అద పోలీస్ ఓడు, విజయ్ సార్ సెడ్ లెట్స్ వర్క్ ఆన్ వన్ మోర్ కంటెంట్, జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ కంటెంట్, లెట్స్ వర్క్ టుగెదర్ సూన్. సో ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ అనదర్ కంటెంట్. ఓకే, సో ఇట్ స్లోలీ షేప్డ్. ఐ హ్యాడ్ అ థాట్, లెట్ మీ సీ హౌ బిగ్ పోలీస్ ఓడు ఇస్ గోన్ డూ, హౌ బిగ్ థెరీ ఇస్ గోన్ డూ ఇన్ మార్కెట్. సో ఇట్ సెట్ అ బెంచ్ మార్క్ దట్ ఈస్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్ till date. So after that I have to do a movie with Vijay sir which has to cross that line. So that is the only base point I had in my mind. Then I designed a project in which I had lot of interesting elements like three roles, three heroines, nice flashback of 80s, these kind of good elements I just packaged. And I have just delivered as Adhirindhi. Screenplay paranga chusukunte Bahubali writer Vijendra Prasad garu and Ramana garu and meeru mugguru kalisi screenplay paina meeru work chesi unnaru. So Vijendra Prasad gari past movies ganaka chusukunataithe huge flashback episodes, heroism portrait chestu alanti episodes anni untayi. Mem indulo entha varaku expect cheyachu alantivi untayi antara? Because, see, when I did Police Oda, I just came here for promotions like this. That time I went and met Vijendra Prasad Garu. I met and said, I like Bajrangi Bhaijaan very much and I want to work with you in my next project. So he said, I am waiting to work. So we had a discussion session. We developed a content, but I didn't do that content. When we are developing that content, one single shot came into my mind after 40 days of discussion. I just threw that shot to Vijendra Prasad Garu. After hearing that, he said, this is amazing, let's do this. Then we dropped that content and we just traveled on this content. So he knows the pulse and he's a good godfather kind. Yes. So he will drive us, this is the right way, we can go this way. And he used to say that I have one son, that is Rajamouli. Now I have two sons. One is Rajamouli and another one is you. Wow. So, you know what audience need. So, you are thinking like my son. So, I want to support you throughout your journey. So, he is like one well-wisher. Apart from everything, he is one good well-wisher. He used to say, even if you don't have me in your next film, at least you call me for one narration so that I will give you points. So, he is like my father now. So, he is a great support and definitely Telugu audience is going to see again Vijendra Prasad sir's elements in the Adhirindhi. Wow. There is no doubt in it and he has just rocked in screenplay for sure. As a artist ga Atlee gar direction lo meer work chesaru, so meekadi inka chala easy ayyindantara meer already director avadam undam valla, leda inka big challenge ga meeku idi ayyindantara? Definitely ga challenge undandi. Endukante aina ok, first of all nenu actor ga oka set ku vellanante యాక్టర్ మైండ్ మాత్రమే చేస్తుంది, బట్ ఆయన కూడా సమ్ ప్లేసెస్కి నాన్న ఆయన ఆఫ్ మైండ్ ఆఫ్ చేసి వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా తప్పు జరిగితేనే కదా నా మనకు ఇంకొక రంగా చేస్తే మంచిది అనిపిస్తుంది. అక్కడ అన్ని ఎగ్జైట్ చేస్తున్నప్పుడు మనం వ్యూవర్ అయిపోయామే కానీ మనం లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతుందే కానీ ఇదిలో అలా ఉంటే మంచిది ఇలా ఉంటే మంచిది అనేది అక్కడ అవకాశం ఏం లేదు. ద సీన్స్ వాట్ హీ హస్ డిజైన్డ్ దట్ యాంటగనిస్ట్ రోల్ ఇట్స్ అబౌట్ హౌ యూ సీ దట్ మూవీ, బికాస్ అది నేను చెప్పడం అంత మంచిది కాదు. ఈ మూవీ స్టోరీ ఆయన ఫస్ట్ నాకు ఆ సీన్ చెప్పినట్టే నేను చెప్పాను, సార్ ఈ మూవీ తమిళ్లో పెద్ద హిట్ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది, కానీ విజయ్ గారు ఎన్ని మూవీ అక్కడ తెలుగులో వచ్చినా కూడా ఒక ఇండియన్లా ఒక జెంటిల్మెన్లా ఒక కాదలన్లా ఇంత అంత పెద్ద హిట్ ఇంకా జరగలేదు. అది ఆయనకి ఇంకా ఇక్కడ తెలుగులో ఇంకా జరగలేదు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఫిల్మ్ దట్ వేర్ ద విజయ్ గారు విల్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ లాంచ్ అండ్ ఫెంటాస్టిక్ సక్సెస్ ఇన్ హిస్ ప్రాసెస్. ఈ స్టోరీని వింటున్నప్పుడు నాకు అది ఫీల్ అవుతుంది అని నేను చెప్పాను. బట్ యాస్ డెఫినెట్లీ అది ఇక్కడ తెలుగు నెట్టికి తక్కన అన్ని ఉంది. ఏఆర్ రెహమాన్ గారు, సో
ఆయన మ్యూజిక్ గురించి నేను మాట్లాడే అంత కాదు, సో మీరు చెప్పండి ఈ సినిమా మ్యూజిక్ గురించి, ఇందులో పాటల పిక్చరైజేషన్ గురించి. రహమాన్ సార్ ఈజ్ అ జీనియస్, వీ ఆల్ నో దట్, అండ్ వర్కింగ్ విత్ అ జీనియస్ ఇస్ అస్ ఇఫ్ వర్కింగ్ విత్ అ ఫస్ట్ కమ్ ఆల్వేస్. సో జీనియస్ నెవర్ షో దేర్ ఈగోస్ ఆర్ దేర్ వర్కింగ్ ఎబిలిటీస్. దే ఆర్ లైక్ జస్ట్ ఫ్రెష్ టాలెంట్. వెన్ ఈ షోడ్ మీ ద ఫస్ట్ ట్యూన్, నో యూ వాజ్ ఇన్ అ ఫియర్. Could you believe that? Rahman sir, 2 minutes please sit. He had the headphone, he just played 2 times, 3 times. He just kept the headphone. Just give me half an hour. You please wait, I will call you back. So again he started working on something. And half an hour later I came. Okay, listen. Listen and let me know. And just left. But he was really worried whether I will like it or not. See, in... in a stature like Rahman sir, he can just say, this is a tune. Uh-huh, yeah. One thing I learned from him is, always be a fresh talent. Don't take all your baggages in your head. Don't think as if you have done everything prior. No. Whatever you are doing is new and fresh. So you, there can be views, there can be a lot of things, but do your maximum. So I love that part from him. And apart from that, he has given me 100%. So it was a great blessing to work with him, and one of the best composer to work with. So he knows what is what has to be there, what not should be there. And it was a learning to me, basically. Apart from a lot of things, I learned from him. So it's a great experience for a director to work with Rahman sir. సో మొత్తానికి పీస్ బ్రో అంటూ విజయ్ గారు మన ముందుకు రాబోతున్నారు 3 డిఫరెంట్ రోల్స్లో. అండ్ అట్లీ సార్ కూడా చూసారు కదా, ఎంత ఇద్దరు కూడా ఎంత పీస్ఫుల్గా కూర్చున్నారు. కానీ సినిమా అంత పీస్ఫుల్గా ఉండదండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక సెన్సేషనల్ హిట్ ఆల్రెడీ తమిళనాడులో సొంతం చేసుకుంది, ఇప్పుడు కూడా సొంతం చేసుకోబోతుంది. ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్, యాక్చువల్లీ ఫింగర్స్ క్రాస్డ్. Yes, of course. సో అదిరింది అంటూ అదిరిపోయే హిట్తో రాబోతున్నారు. అండ్ మీకు ముందుగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా మా ముందుకు తీసుకొస్తున్నందుకు. ఇంకా ఇలాంటివి ఎన్నో సెన్సేషనల్ హిట్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పేర్ చేసి ఇన్ని విశేషాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియన్స్ ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ డెఫినెట్లీ అదిరింది విల్ బీ అదిరిపోతుంది ఫర్ షూర్. అదిరింది విల్ బి అదిరిపోతుంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ అన్ని ప్లేస్లో, అన్ని స్క్రీన్స్లో ఆడబోతుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో విల్ మీట్ యూ సూన్ ఇన్ ద సక్సెస్ సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.